కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఆయన ప్రాణాన్ని మన కొరకు సిలువపై త్యాగం చేసి మన అందరికీ కూడా ఉచితంగా ఆయన రక్షణిస్తూ త్వరలో రెండవసారి లోకానికి వస్తున్నారు ప్రభు, మనందరినీ కూడా పరలోకం తీసుకెళ్ళటానికి. కనుక ఆ ప్రభు యొక్క నామం పేట మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రభుకు వేలాది స్తోత్రాలు. ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్య ధ్యానంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మరి ఒకసారి ప్రభు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు ఈ కడవర కాలంలో జీవిస్తున్న మాకు ప్రకటన గ్రంథం ద్వారా అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు బోధిస్తున్నారు. వీటి ద్వారా మీ కుమారులుగా కుమార్తెలుగా జీవించే ధన్యత మాకు అనుగ్రహిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దిన వాక్యంలో ప్రభు ఈ లోతైన మర్మాలు మీరే మీ యొక్క పరిశుద్ధాత్మతో మాకు బోధించి మీ పరలోకపు జ్ఞానంతో మమ్మల్ని నింపి మీరే మహిమ ఘనత తెచ్చుకొనమని ఏసయ్య పుణ్యనామను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథ ధ్యానాల్లో ఉన్నాం. మనం ప్రకటన గ్రంథం 8వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. ఇది నాన్న ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్న మరి యొక్క 3 బోర్లు. గత కార్యక్రమంలో మొదటి బోర్రను మనం ధ్యానించే మొదటి బోర్ర గురించి అనేక ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకున్నాం చారిత్రక కోణంలో. ఇది నాన్న కూడా 2వ బోర్ర, 3వ బోర్ర, 4వ బోర్ర ఈ 8వ అధ్యాయంలో ఉన్నవి. వీటిని గురించిన వివరాలు ఆధ్యాత్మిక సత్యాలు చారిత్రక కోణంలో మనం నేర్చుకోబోతున్నాం. యోహాన్ గారు చూచింది 7 దూతలు, 7 దూతలు కూడా 7 బోర్లు పట్టుకుని ఉన్నారు. గత కార్యక్రమంలో ఈ యొక్క 7 బోర్ల గురించి కొంత సమాచారం తెలుసుకున్నాం. బోర్లు దేనికి వాడారని నేర్చుకున్నాం, పెళ్ళి అప్పుడు అంటే శుభకార్యానికి వాడారు. అదే రీతిగా ఆరాధనకు ఎవరైనా పిలవాలన్నప్పుడు దానికి వాడారు. ఇంకొకటి, ఎప్పుడైనా సబ్బాతు ప్రారంభంలో సబ్బాతు అంతం, సబ్బాతు రోజు ప్రారంభమైనప్పుడు 6వ రోజు ఆఖరులో, తర్వాత 7వ రోజు అయిపోయిన తర్వాత, మరొక సందర్భం కూడా ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే కుమారుడు పుట్టినా సరే వారు బూరలు ఊదుతూ ఎంతో సంతోషించారు. అదే రీతిగా యుద్ధం వచ్చినప్పుడు హెచ్చరికగా, యుద్ధానికి కూడా హెచ్చరికగా బూరలు ఊదారు. ఈ యొక్క 8వ అధ్యాయంలో మనం చూస్తున్న 7 బోర్లు కూడా అవి శుభానికి లేదా సంతోషకరమైన వర్తమానానికి లేదా సంతోషకరమైన వార్తలు తెలియజేయటానికి వాడిన సందర్భము కాదు. ఇవి ఈ 7 బోర్లు కూడా హెచ్చరిక, రాబోతున్న శిక్ష గురించిన వివరాలు చెప్పటానికి. ఎవరికి శిక్ష, దేనికి శిక్ష? రోమా పట్టణానికి, రోమా రాజ్యానికి శిక్ష. దేనికి వేస్తున్నారు ప్రభు రోమా రాజ్యానికి, రోమా పట్టణానికి శిక్ష? ఈ రోమా పట్టణం లేకపోతే రోమా రాజ్యం, రోమా రాజ్యాన్ని పరిపాలించిన అధికారులు, వారు యేసు ప్రభును సిలువ వేయటానికి ప్రధాన భూమిక పోషించారు ఆ యొక్క పొంతు పిలాతు ద్వారా. అదే రీతిగా ఆ యొక్క అపోస్తలందరినీ కూడా హతమార్చిన వారు, ఆ రోజుల్లో హతసాక్షులుగా చేసేసిన వారు, చంపేసిన వారు రోమా రాజ్య అధికారులు. అనేక వేల మందిని సజీవంగా దహనం చేసేసి కాల్చేసిన వారు రోమా రాజ్య అధికారులు. అనేక వేల మందిని సింహాలకు, ఆ యొక్క పులులకు సజీవంగా వేసేసి వారిని ఆ యొక్క పులులకు సింహాలకు ఆహారం చేసేసారు. వారిని సింహాల పులులు తింటుంటే సంతోషంగా చప్పళ్ళు కొడుతూ కేరింతలు కొట్టారు. ఇది రోమా రాజ్యం చేసిన ఘాతుకాలు. కనుకనే రోమా రాజ్యంపై, రోమా పట్టణంపై దేవుడు ఒక శిక్ష వెంబడి మరొక శిక్ష పంపించారు. కనుక ఇది నాన్న 2వ బోర. ఎప్పుడైతే యోహాను గారు దర్శనంలో 2వ బోర ఆ దూత ఊదటం చూచారో, ఆయన చూచిందేంటి? ఒక మండుచున్న పర్వతం ఆ యొక్క సముద్రంలో పడిపోయింది. సముద్రంలో పడిపోయింది మండుచున్న పర్వతం, మండుచున్న కొండ. ఎప్పుడైతే మండుచున్న కొండ ఆ యొక్క సముద్రంలో పడిపోయిందో, ఆ సముద్రంలో 3వ భాగం రక్తం అయిపోయిందంతా. ఆ సముద్రంలో యోహాను గారు చూచింది 3వ వంతు జీవరాశులన్నీ కూడా, అంటే జీవులు చనిపోయారు. 3వ వంతు ఓడలన్నీ కూడా నాశనమైపోయాయి. కనుక ఈ యొక్క 3వ బోర ద్వారా నాశనం ఎవరి మీదకి? రోమాపట్నం మీదకి. దేని ద్వారా రాబోతుంది? సముద్ర మార్గం గుండా రాబోతుంది అనేది తెలుస్తుంది. కారణం మండుచున్న పర్వతం పడిపోయింది సముద్రంలో.
సముద్రం మార్గం గుండా వచ్చే ఆ యొక్క విపత్తు ఎవరి మీదకి? రోమాపట్నం మీదకి. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 8:8 రెవల్యూషన్ చాప్టర్ 8:8 ప్రకటన 8:8 ఈ విషయాన్ని మనం చదువుతున్నాం. ఎప్పుడైతే రెండవ బూర ఊదారో ఆ యొక్క మండుచరణ పర్వతం పడిపోయింది, ఈ విపత్తు అంతా కూడా జరిగింది. దీనికి మూలకారకుడిగా ప్రభువు ఎవరిని వినియోగించారు? చరిత్ర కోణంలో మనం చూసినట్లయితే గెన్సారిక్ అని ఒక వ్యక్తి, ఈయన కూడా ఆటవిక ప్రజలకు చెందినవాడే గెన్సారిక్. ఆయన, తన స్నేహితులు, తన యొక్క అనుచరులు వారందరూ కూడా వారికున్న ఆటవిక యుద్ధ సామాన్లు, బాణాలు, లేకపోతే ఆ బళ్ళాలు, కత్తులు, ఇవే వాళ్ళకు ఉన్నాయి. ఆధునిక యుద్ధ సామాన్లు లేకపోతే ఓడలు వాళ్ళకి లేవు. అప్పుడు వారు వేసిన పథకం ఏంటంటే, ఈ రోమారాజ్యాన్ని మనం దెబ్బతీయాలంటే, రోమారాజ్యంలో లేదా రోమపట్నంలో ప్రవేశించాలంటే మన చేతికి ఓడలు కావాలా? ఓడలు మనకి వీళ్ళకి ఎలాగొస్తాయి? ఆటవిక ప్రజలకి. కనుక ఈ రోమారాజ్యానికే చెందిన ఆ ఓడల్ని పట్టుకున్నారు వాళ్ళు. ఆ ఓడల్ని ఆక్రమించారు. ఓడల్ని ఆక్రమించి వారు ఆ యొక్క నావికులైపోయారు. దాని ద్వారా వీరు నార్త్ ఆఫ్రికా లేతే ఉత్తర ఆఫ్రికాలో ప్రవేశించారు. అక్కడికి వెళ్ళాలంటే తప్పకుండా వారికి ఓడలు కావాలి. ఈ ఓడలన్నీ ఇక్కడ వీరు బలవంతంగా తీసుకున్నారు. ఎవరి దగ్గర? ఇక రోమా సైనికుల్ని ఓడించి ఆ రోమా సైనికుల దగ్గర తీసుకున్నారు. తీసుకుని తన యొక్క అనుచరులందరూ కూడా ఈనాటి మొరొకో దేశం లేతే అల్జీరియా ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో ప్రవేశించారు. ఇవి ఎక్కడున్నాయి? ఈనాటి ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. తర్వాత వీరు హిప్పో అనే పట్టణాన్ని 431 ముట్టడించారు. హిప్పో పట్టణం, ఆ యొక్క హిప్పో పట్టణంలో ప్రాముఖ్యమైన క్రైస్తవ నాయకుడు, ఈనాటి క్యాథలిక్ సంఘంలో పితామహుడిగా పరిగణించబడుతున్న గొప్ప పాస్టర్ గారు ఆ రోజుల్లో, అగస్టిన్ అంటారు, సెయింట్ అగస్టిన్ గారు, ఆయన ఆ పట్టణంలోనే వృద్ధాప్యంలో ఉన్నారు. కానీ గొప్ప ఆయన తత్వవేత్త. ఈ యొక్క గెన్సరీకు తన యొక్క అనుచరులు ఈ హిప్పో పట్టణాన్ని ముట్టడించినప్పుడు ఆ ముట్టడి కాలంలోనే ఈ సెయింట్ అగస్టిన్ గారు మరణించారు పెద్ద వయసులో. ఈ పట్టణాన్ని పట్టుకున్నాడు ఆయన. తర్వాత తక్కిన ప్రాంతాలన్నీ కూడా పట్టుకున్నాడు. అక్కడ కార్తేజ్ అని పట్టణం ఉంది సముద్రం ఒడ్డుని, ఆ పట్టణాన్ని తన స్థావరంగా చేసుకున్నాడు. ఈనాడు కార్తేజ్ అనే పట్టణం ఈనాటి టుర్నీషియా దేశంలో ఉన్నది. ఇది 439 జరిగింది. ఒక విషయాన్ని మనం గుర్తించాం, ఆ రెండవ బూర ఊదినప్పుడు మండుచున్న పర్వతం సముద్రంలో పడిపోయింది. కనుక సముద్రం ద్వారా వచ్చే ఆ యొక్క కీడు, తర్వాత కాలంలో ఈ కార్తేజ్ పట్టణాన్ని తన ముఖ్య పట్టణంగా చేసుకున్నాడు ఈ యొక్క ఆఫ్రికా ప్రాంతాన్ని పరిపాలించడానికి. ఎవరు? గెన్సరిక్. అప్పుడు గత్యంతరం లేక రోమారాజ్యం ఈ గెన్సరిక్ను ఒక చిన్న రాజు అని ప్రకటించారు. కానీ తన మనసులో ఉన్న కోరిక, ఎవరి మనసులో? గెన్సరిక్ అనే ఆటవిక మనిషి, ఆ యొక్క తెగవారు అంటే ట్రైబల్ వ్యక్తులు, వీళ్ళందరూ ట్రైబల్స్, వీరందరూ ఏం చేశారు? వారికి రాజ్యాధికారం కావాలా, రోమాపట్నంలో ప్రవేశించాలా, మనం రోమాపట్నంలో ఉన్న ఆ యొక్క పేరుకు పోయిన బంగారం, వెండి, ముఖ్యంగా వజ్రాలు, రత్నాలు అవి కొల్లగొట్టి తెచ్చుకోవాలన్నదే వారి యొక్క కోరిక. కనుక ఎక్కడికి వెళ్ళినప్పటికీ అరాచకం సృష్టించేశాడు. ఆ యొక్క ప్రాంతం అంతా కూడా బింబేలెత్తించేలాగా భయానకర వాతావరణం వారిని సృష్టించేవాడు తన యొక్క హింసాత్మక చర్యలతో. ఎవరు? గెన్సరిక్. కనుకనే ఈ యొక్క గెన్సరిక్ ఏ తెగ అంటే వారి తెగ పేరు లేకపోతే వారి ట్రైబ్ పేరు వ్యాండలులు, ఇంగ్లీష్లో వ్యాండల్స్ అంటారు. కనుక తను అరాచకం సృష్టించేసి భయానకర వాతావరణం సృష్టించేశాడు. కనుక ఈనాడు ఇంగ్లీష్లో ఒక సామెత వచ్చేసింది, వ్యాండలైజింగ్ అంటున్నారు. వ్యాండలైజింగ్ అంటే ఈ యొక్క గెన్సరిక్ సృష్టించిన అరాచకం, భయానక వాతావరణాన్ని వ్యాండలైజింగ్ అంటారు. ఎక్కడైనా సరే భయంకరమైన లేకపోతే అరాచక పరిస్థితులు, ఆ యొక్క గందరగోళం వచ్చేసినట్లయితే ఏమంటున్నారు ఆ ప్రాంతంలో? వ్యాండలైజింగ్ అంటున్నారు, లేకపోతే వ్యాండలిజం వచ్చేసింది ఆ ప్రాంతంలో అంటున్నారు. ఇది ఈ మహానుభావుడి గురించే వచ్చింది. అయితే ఈయన ఈ రోమాపట్నంపై దండెత్తొచ్చాడు. దేనితో? వాళ్ళ దగ్గరే పట్టుకున్న ఓడలతో వాళ్ళ మీదే దాడి చేశాడు. ఎప్పుడు జరిగింది ఈ విషయం? 455
క్రీస్తు శకం 455 AD యొక్క గెన్సరిక్ వ్యాండలుడైన గెన్సరిక్ తన అనుచరులు వాడల్లో వచ్చేశారు. అది మే 31వ తారీఖు. ఆ రాత్రి ఏం జరిగింది, వారు రోమాపట్నం అంచుల వరకు వచ్చేశారు. అక్కడ సముద్రం ఉంది కనుక ఆ యొక్క రోమాపట్నానికి చెందిన నావీ అంటున్నాం కదా, ఈ రోజుల్లో ఆ ఓడలన్నీ కూడా రక్షక ఓడలన్నీ కూడా యుద్ధ ఓడలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఆ రోజుల్లో రాత్రికాలం యుద్ధం లేదు, ఈ రోజుల్లాంటే అధునాగతమైన పరికరాలు ఉన్నాయి కాబట్టి పగలు రాత్రి కూడా తేడా లేకుండా యుద్ధాలు బాంబులు ఆ యొక్క యుద్ధం జరుగుతుంది. బాంబులు వారు కురిపిస్తున్నారు వర్షంలాగా. ఆ రోజుల్లో రాత్రి యుద్ధం లేదు, పగల యుద్ధం చేసేవారు. రాత్రి అంతా కూడా అందరూ కూడా విశ్రాంతి పొందటమే. అయితే ఈ వ్యాండలు చేసింది ఏమిటి, గన్సరిక్ నాయకత్వంలో ఆ రాత్రి వేళ అందరూ నిద్రపోతుంటే యొక్క రోమాపట్నానికి చెందిన రోమా రాజ్యానికి చెందిన ఆ యొక్క ఓడలకు నిప్పి పెట్టేశారు. ఎప్పుడైతే ఆ చీకట్లో నిప్పి పెట్టేశారో మనకున్న చారిత్ర లెక్క ప్రకారంగా, చారిత్రక వివరాల ప్రకారంగా, దాఖలాల ప్రకారంగా 1800 ఓడలు, ఒకటి కాదు రెండు కాదు, ఆ రాత్రి వేళ 1800 ఓడలు ఆ యొక్క అగ్గికి ఆహుతైపోయి కాలిపోయాయి ఆ చీకటిలో. ఆ చీకటిలో ఎటు వెళ్ళాలో, ఎక్కడ తప్పించుకోవాలో కూడా ఆ ఓడల్లో ఉన్న సైనికులకు తెలియక చాలామంది రోమా సైనికులు ఆ ఓడల్లోనే కాలి చనిపోయారు. ఎప్పుడైతే మనం 2వ బోరు ఊదినప్పుడు మనం చదివాం కదా 8వ అధ్యాయం 8వ వచనంలో, 3వ వంతు సముద్రం రక్తమైపోయింది, ఎక్కడ చూసినా శవాలే, 3వ వంతు ఓడలు కాలిపోయాయి, 3వ వంతు జీవులు కాలిపోయారు, చనిపోయారు. ఇది జరిగిన భయంకరమైన ఘోరమైన సంఘటన ఆ రాత్రి మే 31 455లో. తర్వాత గెన్సరిక్ తన యొక్క అనుచరులు పట్టణంలో ప్రవేశించారు. ప్రవేశించి వారికి దొరికిన, వారికి కావలసిన అంత బంగారాన్ని, వజ్రాలు, రత్నాలు, సంచులతో, ఇది మనం చాలాసార్లు ధాన్యము లేకపోతే గోధుమలు అలాంటి బస్తా సంచుల్లో వేసుకుంటాం, అలా బస్తా సంచుల నిండా ఎంత కావాలంత వారు కావలసినంత కూడా పోగేసుకుని తీసుకువెళ్ళిపోయారు. దానితో పాటు మనకున్న చారిత్రక ఆధారాలు, ఆ యొక్క మోషే గారు ఇస్రాయేలీల యొక్క ఆలయంలో పెట్టడానికి 7 సువర్ణ దీపాలు గల స్తంభాన్ని, ఆ యొక్క స్తంభం కూడా లేకపోతే దీపాలు కూడా అంతా కూడా బంగారమే, మొత్తానికి ఈ యొక్క దీపస్తంభానికి వాడింది 48 కేజీలు బంగారం. ఆ బంగారు దీపస్తంభాన్ని అది నెబుకద్నెజర్ గారు తీసుకెళ్ళిపోతే దాన్ని బబులోనీయులు మరలా కోరేష్ రాజు గారు తిరిగి ఇచ్చేశాడు పరసీకుడు. దాన్ని రోమీలు తెచ్చేసుకున్నారు 70వ సంవత్సరంలో రోమాపట్నానికి. ఇప్పుడు చరిత్ర ప్రకారంగా వీరు తీసుకెళ్ళిపోయారు, ఎవరు, గెన్సరిక్ వ్యాండలు తీసుకెళ్ళిపోయారు దాన్ని. చూచారా చాలా బంగారం, ఇదంతా కూడా తీసుకెళ్ళిపోయారు. ఏం జరిగిందని చెప్పుకున్నాం మనం 2వ బోరలో. ఎప్పుడైతే ఆ యొక్క సముద్రంలో పడ్డదో మండుచున్న అగ్ని ఆ యొక్క పర్వతం, ఇంత నాశనం వచ్చేసింది. ఒక రక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకుందాం. ఇతరులను నాశనం చేయటానికి, ఇతరులను కొల్లగొట్టడానికి నువ్వు ఎంత ప్రయత్నం చేసి కొంతకాలం బాగుపడినట్లుగా కొంతకాలం ఆ యొక్క భాగ్యభోగాలు అనుభవించవచ్చు. అయితే ఒకటి మర్చిపోకూడదు, మనం మనకు కూడా దేవుడు శిక్ష వేస్తాడు సుమా. కనుక ఇతరుల సొమ్మును, ఇతరులు చెందిన ఆస్తిని కానీ దేనిని ఎన్నడూ కూడా నీది కానిది ఆశించొద్దు ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ప్రియ సేవకుడా. మనకు కావలసిన దేవుణ్ణి అడుగుదాం, దేవుడు అనుగ్రహిస్తారు. ఇతరులు దానికి ఆశపడవద్దు. అక్రమ మార్గాల్లో ఆ యొక్క ఇతరుల ఆస్తిని కానీ, డబ్బుని కానీ, పొలాన్ని కానీ, లేకపోతే వారి ఇల్లుని కానీ దేనిని ఆశించొద్దు. 10వ వాక్యం మనకు చెప్పారు కదా ప్రభు వారు, నీ యొక్క పొరుగు వారి యొక్క ఇంటిని కానీ, ఆస్తిని కానీ, యొక్క జంతువులు కానీ, భార్య కానీ దేనిని ఆశించొద్దు నీవు. ఈ యొక్క రోమాపట్నం అక్రమంగా అనేక దేశాల యొక్క బంగారం, వారి యొక్క వజ్రాలు, వారి యొక్క రత్నాలు, వారి యొక్క ఆస్తులు అన్నీ కూడా కొల్లగొట్టి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏమైపోతుంది, ఆటవీక ప్రజలు సామాన్యులు కొల్లగొట్టి తీసుకుపోతున్నారు. నిరాశలు, వారికి ఎంత బలం ఉన్నప్పటికీ, 100 కొలది వాళ్ళు ఉన్నప్పటికీ
కళ్ళ ముందే అవి హరించుకుపోయాయి, కళ్ళ ముందే అవి ఆవిరైపోయాయి, బూడిదైపోయాయి, నిస్సహాయాలుగా మిగిలిపోయారు. కారణం దేవుని శిక్ష వారి మీద పడ్డది. కారణం దేవునికి వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా, దేవుని సత్యానికి వ్యతిరేకంగా ఉన్నారు. మనము కూడా దేవునికి, ఆయన సత్యానికి, ఆయన యొక్క మార్గాలకు, ఆయన యొక్క సువార్తకు వ్యతిరేకంగా ఉంటున్నావా ప్రియ సోదరి సోదరుడా? నీ జీవితంలో ఏ విషయంలోనైనా సరే దేవునికి కానీ, ఆయన సువార్తకు కానీ, ఆయన సేవకులకు కానీ, లేకపోతే ఆయన యొక్క ఆలయానికి కానీ వ్యతిరేక కార్యాలు చేసినట్లయితే మనం కూడా దేవుని యొక్క శిక్షను ఈ రోమాపట్నం లాగే తప్పించుకోవటం జరగదు. అటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే మనం మార్మనసు పొందాలి, ప్రభు దగ్గరికి రావాలి, పశ్చాత్తాపడాలి. మూడవ బూర ఊదినప్పుడు మరొక వ్యక్తి, ఈయన పేరు అటీలా. ఈయన కూడా సామాన్యుడే, ఈయన కూడా ఒక తెగవాడే, ఒక ట్రైబే. వీరిని హన్స్ అంటారు. ఆ యొక్క హన్స్ అనే ట్రైబ్ దానికి చెందినవాడు. యోహాన్ గారు ఏం చూచారు దర్శనంలో, సాదృశ్య రూపంలో ఒక నక్షత్రం నదులపై, మంచినీటి సరస్సులపై పడిపోయింది. నక్షత్రం పడిపోవటం ఏంటి అనుకోవచ్చు. చాలామంది వ్యాఖ్యానకర్తలు, బైబిల్ పండితులు అంటున్నారు, ఈ పడిపోయిన నక్షత్రం మూడవ బూరలో అది లూసిఫర్కు సాదృశ్యం అంటున్నారు. అది సరి అయిన వివరణ కాదు. కారణం ప్రకటన గ్రంథంలో జరిగిన విషయాలు. ప్రకటన గ్రంథం మొదట అధ్యాయం మొదటి వచనంలో చూసాం, యోహాను జరగబోయే సంగతులు నీకు తెలియజేస్తున్నానన్నారు యోహాను గారికి. ఎప్పుడు? 96వ సంవత్సరం క్రీస్తు శకంలో. అనగా జరగబోయే సంగతులు, అనగా సాతాను, అనగా లూసిఫర్ సాతాన్ అయి ఈ యొక్క పరలోకం నుంచి భూమి మీద పడ్డది యోహాను గారి కాలం తర్వాత, లేకపోతే దానికంటే ముందా? తప్పకుండా యోహాను గారి కంటే ముందు. ఎవరికంటే ముందు? ఆదామవల్ని కూడా పాపంలో పడగొట్టినాడు వాడే కదా. అనగా ఆదామవల్ని సృష్టించకముందే ఇప్పుడు పాపంలో పడిపోయాడు. అనగా ఆ లూసిఫర్ సాతాన్ అయి భూమి మీదకి నెట్టబడ్డాడు. కనుక మూడవ బూరలో పడిన నక్షత్రము లూసిఫర్ కాదు, సాతాను అనుచరుడు అనుకోవచ్చు మనం. అంతేగాని సాతాను కాదు, లూసిఫర్ కాదు. అయితే మరొక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకుందాం. ఎప్పుడైతే నక్షత్రానికి వెలుగు ఉంటుంది, నక్షత్రంలో వెలుగు ఉన్నది, నక్షత్రం కింద పడిపోయినట్లయితే ఏమైపోతుంది? ఆ వెలుగు ఇంకా ఉంటుందా? చాలాసార్లు అప్పుడప్పుడు కూడా చిన్న చిన్న నక్షత్రాలు పడుతూ ఉంటాయి. వీటిని షూటింగ్ స్టార్ అంటారు ఇంగ్లీష్లో, షూటింగ్ స్టార్ అంటున్నారు, లేకపోతే మీటియోర్స్ అంటున్నారు ఇంగ్లీష్లో, తెలుగులో ఉల్కలు అంటున్నారు. అది కింద పడుతున్నప్పుడు దాదాపు దగ్గరికి వచ్చే వరకు కూడా మనకు వెలుగు కనిపిస్తుంది. భూమి మీద పడినప్పుడు ఎక్కడ కూడా దానిలో వెలుగులేదు, వెలుగంతా ఆరిపోతుంది. ప్రియ సోదరి సోదరుడా, నీలో కూడా, నీ కుటుంబంలో కూడా ఒకప్పుడు వెలుగు ఉన్నది. ఈనాడు ఆ వెలుగు ఇంకా ఉన్నదా? పడిపోయిందా వెలుగు? లేదా వెలుగు ఆరిపోయిందా? ఎప్పుడైతే ఆ యొక్క నక్షత్రం కింద పడిపోయిందో నక్షత్రంలో వెలుగు ఉన్నదా ఇక లేదు. తన గతి తప్పింది కాబట్టి ఆ నక్షత్రంలో వెలుగంతా కూడా ఆరిపోయింది, చీకటైపోయింది. నీ జీవితంలో, నీ కుటుంబంలో, లేకపోతే నీ యొక్క సేవలో, ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఆ వెలుగు ఉన్నదా? వెలుగు సంబంధంగా నువ్వు ఉన్నావా, లేకపోయినట్లయితే చీకటి సంబంధంగా ఉన్నావా? వెలుగు సంబంధంగా ఉన్నట్లయితే ప్రభువులో ఉన్నాం మనం, చీకటి సంబంధం అయితే సాతాను సంబంధం. ఈ యొక్క నక్షత్రం పడిపోయింది. ఈ పడిపోయిన నక్షత్రానికి ఎవరు సాదృశ్యం? ఈ విషయాన్ని మనం ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 8:10, ప్రకటన 8వ అధ్యాయం 10వ వచనంలో మనం ఈ విషయాలు చూస్తున్నాం. ఈ విషయాలు, మూడవ దూత బూర ఊదినప్పుడు ఆ యొక్క నక్షత్రం పడిపోయింది. దేని మీద? ఆ యొక్క నదుల మీద, ఆ మంచినీటి ప్రాంతాల మీద. నదులంటే మంచినీరుండే ప్రాంతాలు. దీనికి ఉన్న వ్యక్తి అటీలాని మనం ఆ యొక్క చారిత్ర కోణంలో నేర్చుకుంటున్నాం. అటీలనే వ్యక్తి సామాన్యుడే. తను, తన స్నేహితులు, తన యొక్క తెగవారు హన్స్, వారిని ఈనాడు వారి యొక్క తెగను, వారి దేశాన్ని హంగేరి అంటున్నాం, హంగేరి దేశం. ఆయన ఏమన్నాడో తెలుసా? చారిత్ర కోణంలో మనం చూసినట్లయితే ఆయన చేసిన ఒక స్టేట్మెంటు, ఆయన ఆ రోజుల్లో గుర్రం మీద వెళ్ళేవాడు. నా గుర్రం ఎక్కడైతే నడుస్తుందో అక్కడ పచ్చగడ్డి కూడా ఇంకెప్పుడూ కూడా మొలవదు అని అన్నాడట. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే పూర్తి నాశనం, సంపూర్ణమైన నాశనం, అంటే ఇంకా ఎప్పుడు కూడా అక్కడ మరలా ఎవరు కూడా సామాన్యమైన మనుషులు, లేకపోతే మనిషి బ్రతికి బట్టకట్టలేని పరిస్థితి వచ్చేసి ఘోరమైన నాశనం చేసేసేవాడు, అటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఈ వ్యక్తిని మాచపత్రి అని పోల్చారు. వామ్ వుడ్ అన్నారు ఇంగ్లీష్లో.
వామ్వుడ్ అంటున్నారు. తెలుగులో దాన్ని మాచిపత్రి అని తర్జుమా చేశారు. ఇది మనకు అంత పరిచయం ఉన్నది కాదు, కానీ కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఒక మొక్క, ఇది ఔషధ మొక్క, మెడిసినల్ ప్లాంట్. దేనికి వాడేవారు దాన్ని? ఎవరికైనా జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు ఉన్నట్లయితే ఈ మాచపత్రి అనే దాన్ని కొద్ది మోతాదులో వాడితే చక్కని వారికి ఆ యొక్క విరుగుడు, లేకపోతే చక్కని ఆరోగ్యం వచ్చేది. జీర్ణకోశానికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితి ఉన్నట్టయితే వారికి మేలు కలిగేది. అదే రీతిగా నొప్పి ఎవరికైనా ఉన్నట్లయితే, ఏ రకమైన నొప్పులకైనా సరే, కొద్ది మాత్రం అనేక కొన్ని ఆకులు కొద్దిగా మోతాదు తీసుకున్నట్లయితే ఆ యొక్క నొప్పి కూడా వెంటనే తొలగిపోయేది. అయితే మరొక ప్రమాదం ఉన్నది సుమా, ఎక్కువ తిన్నట్లయితే, ఎక్కువ ఆకులు తిన్నట్లయితే అది మరణాన్ని కలుగు చేసేది. చాలా చేదుగా ఉండే ఆకులు అట ఇవి, మాచపత్రి అనేది, వామ్వుడ్ అన్నారు ఇంగ్లీష్లో, చాలా చేదు. అయితే దేనికి ఉపయోగపడుతుంది? ఫర్ హీలింగ్, ఇది స్వస్థతకు ఉపయోగపడుతుంది. ఎక్కువ తీసుకున్నట్లయితే ఫర్ కిల్లింగ్, మరణానికి ఉపయోగపడుతుంది. చాలామంది ఆ రోజుల్లో ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకోవాలంటే ఆ మాచపత్రి ఆకుల్ని, ఎక్కువ ఆకుల్ని నూరుకుని ఆ యొక్క నీటితో మింగేసేవారంట, ఆ యొక్క నూరుకున్న ఆ ఆకులు ముద్దని, ఇక కొన్ని క్షణాల్లో చనిపోయేవారు. ఈ యొక్క మూడవ బూరను దీంతో పోల్చారు. ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలి మనం, ప్రియ సోదరి సోదరుల, దేవుని బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా చూడండి, ఈ మాచపత్రిలో మనకి హీలింగ్ అనగా స్వస్థతకి కావలసిన గుణాలు చాలా ఉన్నాయి. అయితే దాన్నే మనం సద్వినియోగపరచబడినట్లయితే, మోతాదు కంటే ఎక్కువ వాడినట్లయితే ఏమైపోయింది? ఇది కీడు కలిగించింది, మరణం కలిగించింది. మనం ఇతరులకు మేలుకరంగా ఉంటున్నామా? దేవుని బిడ్డలుగా రక్షణకరంగా ఉంటున్నామా? వారికి మనం ఉపయోగకరంగా ఉంటున్నామా? లేకపోతే వారికి అడ్డుబండల్లాగా మన జీవితాలు, మన మాటలు ఇతరులకు అడ్డుబండవాలి, ఇతరులకు కీడు చేసేవిగా, ఇతరులను నాశనానికి నడిపించేవిగా ఉంటున్నావా? ఏ విధంగా ఉంటుంది మన జీవితాలు, మన మాటలు ఇతరులకు? ఈ మాచపత్రి అలా ఉండేది. ఈ యొక్క వ్యక్తి అనగా ఈ యొక్క అటీల ఈ విధంగా ఎంతో ఘోరమైన కార్యాలు చేశాడు. అయితే ఇతను చేసిన ఒకటే ఒక మంచి పని ఏమిటంటే, ఆ యొక్క రోమాపట్టణాన్ని పరిపాలించిన నాయకులను గజగజ ఉణికించేశాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? ఈ యొక్క నదులు దాటుకుంటూ, డాన్యూబ్ నది అంటున్నారు, ఈ యొక్క యూరోప్ అంతటికి కూడా, ఐరోపా ఖండం అంతటికి కూడా మంచినీటికి మూలాధారం డాన్యూబ్ నది, పాడి పంటలకు అన్నీ కూడా మూలాధారం డాన్యూబ్ నది. ఆ నది ప్రాంతాలు, నదులు దాటుకుంటూ ఈయన వచ్చాడు. వచ్చిన తర్వాత సర్వనాశనం చేసేసాడు ఈ రోమా పట్టణాన్ని. రోమా చక్రవర్తులు వణికిపోయారు. ఇది దీని ద్వారా జరిగింది, మూడవ బోర్లో. ఇదంతా కూడా రోమా పట్టణానికి ఒక నాశనం వెంట ఇంకొక నాశనం, ఒక పనిష్మెంట్ వెంట ఇంకో పనిష్మెంట్, ఒక శిక్ష వెంట మరొక శిక్ష, మొదటి శిక్ష, రెండో శిక్ష, మూడో శిక్ష, నాలుగవ శిక్ష. ప్రకటన గ్రంథం 8:11 మనం చూసినట్లయితే దీనిలో ఆ యొక్క నక్షత్రం గురించిన వివరాలు ఉన్నాయి. చివరిగా నాలుగవ బూర, ఎప్పుడైతే నాలుగవ బూర ఊదారో ఆ యొక్క దేవదూత, ఏం కలిగింది? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కూడా మూడవ భాగం చీకటి వచ్చేసింది. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 8:12 చదవచ్చు మనం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు చీకటి కమ్మేశాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు చీకటి కమ్మేయటం ఏమిటి? ఆ రోజుల్లో రోమా పరిపాలన మూడు స్థాయిల్లో జరిగేది. ఒకటి రాజుగారు, రెండవ స్థానం పరిపాలకులు, రాజుగారి యొక్క వంశస్థులు, రాజుగారి యొక్క కుటుంబస్తులు, ముఖ్యంగా రాజుగారి కుటుంబస్తులు ఆ యొక్క ప్రధానమైన ఆ యొక్క పరిపాలన బాధ్యతలు వహించేవారు. రాజుగారిని సూర్యుడితో పోల్చారు, రాజుగారి కుటుంబ సభ్యులు మంచి మంచి పదవుల్లో ఉన్నవారు చంద్రుడితో పోల్చారు. ఆ యొక్క నక్షత్రాలు ఆ రోజుల్లో ఉన్న గొప్ప వ్యాపారవేత్తలు, వీరందరూ కూడా చీకటి కమ్మేశారంటే ఇక రోమారాజ్యం అంతమైపోయింది. రోమారాజ్యాన్ని అంతం చేసినప్పుడు ఎవరు దీన్ని చేసిన వారు? ఆ యొక్క హెరోలీ అనే ఒక తెగకు చెందిన ఓడేసియర్ అనే వ్యక్తి, ఓడేసియర్ అనే వ్యక్తి, ఆయన హెరోలీ అనే ట్రైబుకి చెందాడు. ఆయన దండెత్తి వచ్చారు ఎప్పుడు? 476 సెప్టెంబర్ 4 476 AD సెప్టెంబర్ 4. అప్పుడు ఆ యొక్క రాజు, ఏ రాజు? ఆ యొక్క రోమాపట్నంలో ఉన్న రాజు, ఆ యొక్క రాజును, రోమానస్ అగస్టస్ అనే రాజును ఆయన పదవి నుంచి తొలగించి ఈయన రాజు అయిపోయాడు. అక్కడికి రోమారాజ్యం అంతమైపోయింది.
ఎప్పుడు కూడా సామాన్య ప్రజలు వచ్చి ఈ పట్టణాన్ని నాశనం చేసి, వీరెవరు రాజవంశాలు కాదు, ఒక రాజ్యాన్ని నుంచి రాలేదు, అతి సామాన్యులు వచ్చి ఈ పట్టణాన్ని నాశనం చేసేసి ఆ రాజ్యాన్ని చేతి చెక్కించుకున్నారు. దేనివల్ల నాశనం అయిపోయింది? దేవుడు విడిచిపెట్టేశాడు కనుక, దేవుడు నాశనాన్ని పంపించాడు కనుక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో ఉన్నట్లయితే, దేవునికి లోబడినట్లయితే, ఆయన మాటకు లోబడినట్లయితే, ఆయన వాక్యానికి లోబడినట్లయితే, సత్యానికి లోబడినట్లయితే, దేవునిలో మనం దీవించబడతాం, ఎదుగుతాం. దేవునికి వ్యతిరేకంగా జీవించినట్లయితే, ఆయన సేవకులకు, ఆయన సేవకు, ఆయన చిత్తానికి, ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవించినట్లయితే పతనం మనకు కూడా తప్పదు. రోమాపట్నం ఈ విధంగా పతనం అయిపోయింది. కడవరకాలంలో జీవిస్తున్నాం, ప్రభుకు లోబడదాం, ఆయన వెలుక్కు, ఆయన వాక్యానికి లోబడదాం, ఆయన ఆజ్ఞలకు లోబడదాం, ఆయన బిడ్డలుగా జీవిద్దాం. ప్రభు త్వరగా వస్తున్నారు. మనము, మన కుటుంబాలు, మన సంఘాలు ప్రభుని ఎదుర్కొనే సంఘంలో ఉండి ఆయన రాజ్యంలో చేరి యుగయుగాలు ఆయనతో సంతోషించి ఆయన రాజ్యంలో ఉండే ధన్యత ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, రోమా రాజ్యం ఇంత బలమైన రాజ్యం, బలమైన పట్టణం, 644 సంవత్సరాలు పరిపాలించిన పట్టణం ప్రభువ నాశనం అయిపోయింది. మీకు వ్యతిరేకంగా, మీ సత్యానికి వ్యతిరేకంగా, మీ బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్న ఈ పట్టణం నాశనం అయిపోయింది. అటువంటి వ్యతిరేకత మీ యొక్క వాక్యానికి, సత్యానికి లోబడిన జీవితం మాలో ఉన్నట్లయితే తొలగించి మీ యొక్క బిడ్డలుగా జీవింపు చేసి, మీ కుమారులుగా, కుమార్తెలుగా జీవిస్తూ మీరు అక్కడ కొరకు సిద్ధపడి త్వరలో మీరు వచ్చినప్పుడు మీ రాజ్యంలో చేర్చబడి యుగ యుగాలు మీతో ఉండే ధన్యత దయచేయమని యేసుప్రభు పుణ్యమైన నామును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. ఎటువంటి ప్రశ్నలు దానియేలు ప్రకటన గ్రంథాల్లో ఉన్నా మాతో పంచుకోండి. తెర మీద వచ్చే నంబర్తో చారిత్ర కోణంలో వాక్యపు వెలుగులో మీకు జవాబులు ఇస్తాం. ఎటువంటి ప్రార్థన అవసరం మాతో పంచుకోండి. ప్రతి సాయంత్రం మీ కొరకు మా ప్రార్థన బృందం ప్రార్థిస్తున్నాం పూనాపట్నంలో. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ సేవలో మీరు పాలిభాగస్థులై ఈ సేవ ముందుకు కొనసాగటానికి మీకు సహకారం అందించండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.